నల్ల కలువ. రచన రావినూతల సువర్ణాకన్నన్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. కల్పన ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న కేశవ్ త్రుళ్ళిపడి చూశాడు. ఎదురుగా 10 గజాల దూరంలో డాక్టర్ సుభద్ర నిల్చొనుంది. గుడ్ మార్నింగ్, మెటర్నరీ వార్డ్గా అన్నాడు నవ్వుతూ. అవును అన్నట్టు నాకు పార్టీ ఎప్పుడు, కుతూహలంగా అంది సుభద్ర. త్వరలోనే అని నవ్వేశాడు కేశవ్. కంగ్రాచులేషన్స్ అని మెల్లగా అంది సుభద్ర. థ్యాంక్స్. ఇద్దరూ మాట్లాడుకుంటూ దారులు చీలారు. నిన్న సాయంత్రం పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాడు కేశవ్. పెళ్లి కూతురు కల్పన ఎంతో నచ్చింది అతనికి. సుభద్రని కల్పనని పక్కపక్కన ఊహించుకుని నవ్వుకున్నాడు. చీకటికి వెలుతురికి ఉన్నంత తేడా ఉంది అనుకున్నాడు. డాక్టర్ సుభద్ర ఒక పేద బడిపంతులు తొలి సంతానం. రిటైర్ అయిన తండ్రికి ఆయన కన్నా మరో 4 సంతానానికి ఆమె ఆధారం. తల్లి పోవటంతో ఆ పిల్లలకు తానే తల్లి అయిపించింది. నల్లని నలుపు, విశాలమైన నుదుట ఏదో గీసుకున్న మచ్చ, నల్లని పెద్ద కళ్ళలోని అమాయకత్వం ఆమె డాక్టర్ అంటే ఓ పట్టాన నమ్మనివ్వదు. కేశవ్ వాళ్ళ బంగ్లాకు అనుకుని ఉన్న చిన్న డాబా ఇంట్లో అద్దెకుంటుంది. కల్పన నిమ్మపండు ఛాయ, విశాల నేత్రాల్లో అల్లరి చిలిపితనం పోటీ పడుతుంటాయి. ఓ లక్షాధికారి ఏకైక ముద్దుల పట్టి కల్పనను చూసిన దగ్గర నుంచి కేశవ్ మనసు మనసులో లేదు. కళ్ళు తెరిచినా మూసినా కల్పన రూపమే మెదిలి అల్లరి పెట్టేస్తోంది. వెంటనే పిల్ల నచ్చిందని చెబుదామనుకున్న కేశవ్ ఆమెతో ఏకాంతంగా ఒక 10 నిమిషాలు మాట్లాడాలన్న కోరికతో తన అంగీకారాన్ని కాస్త వాయిదా వేశాడు. అది కల్పన కూడా నచ్చటంతో ఫలానా రోజు ఫలానా చోట కలుసుకోవాలని నిర్ణయం జరిగిపోయింది. అయితే దురదృష్టవశాత్తు అనుకోకుండా కేశవ కల్పనలు ముందే కలుసుకున్నారు. కల్పన ఫ్రెండ్స్తో పిక్నిక్ వెడితే అదే చోటి కేశవ్ కూడా రావటం తటస్థించింది. కేశవ్ని ఫ్రెండ్స్కి పరిచయం చేసింది కల్పన. పెళ్లి చూపులు అప్పటికంటే మరీ అందంగా కనిపిస్తున్న కల్పనను చూసి మురిసిపోయాడు కేశవ్. అందరూ కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, పేగాట ఆడుకున్నారు, టేప్ రికార్డ్ పెట్టుకున్నారు. పొద్దుగుకుతుండగా లేచారు వెళ్ళటానికి. అయితే ఒక తమాషా ఆట చూపిస్తామని అందరూ కేశవ్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు. కల్పన దగ్గర నుంచి వచ్చిన తర్వాత కేశవ్కి అన్నం తినబుద్ధియాలేదు, కంటి మీద కునుకులేదు. ఆమెను పెళ్లి చూపులు చూసి వచ్చినాటికి అంటే గొడవ పెట్టింది అతని హృదయం. తెల్లవారులు కలత నిద్రతో ఆలోచనలతో గడిపిన కేశవ్ ఒక నిర్ణయానికి వచ్చి ఉత్సాహంగా లేచాడు. వెంటనే కల్పనకు ఆమె ఫ్రెండ్కి సాయంత్రం 5 రమ్మని ఫోన్ చేశాడు. వీడియోలో మంచి పిక్చర్ ఉందని తప్పకుండా రమ్మని ఆహ్వానించాడు. తన ఫ్రెండ్స్ను కూడా కొంతమందిని పిలిచాడు. అందమైన అతని ఆలోచనల్లో నల్ల కలువ సుభద్ర కూడా మెదిలి ఫ్యూన్ చేత ఆవిడకు కూడా కబురు చేశాడు. తల్లిదండ్రులు ఏదో పెళ్లికెళ్లడంతో అతి ఉత్సాహంగా ఏర్పాట్లు పూర్తి చేశాడు. సాయంత్రం 5:30 అయింది. కేశవ్ ఫ్రెండ్స్ అంతా వచ్చేశారు. సుభద్ర కూడా అప్పుడే అడుగుపెట్టింది. రండి, ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు కేశవ్. సుభద్ర పొడవైన జడ కుర్చీలోంచి పాముల జారుతోంది. ఆమె కట్టుకున్న వెంకటగిరి చీరతో పాటు పడుతున్నాయి ఆమె జడలోని తెల్లటి జంట గులాబీలు. 6 వచ్చింది కల్పన ఫ్రెండ్స్తో సహా. పరిచయ వాక్యాలు అయ్యాయి. అందరినీ ఆదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు కేశవ్. అందరికీ కుతూహలంగా ఉంది అతను చూపించబోయే ఫిల్మ్ ఏమిటి అని. టిఫిన్స్, కూల్ డ్రింక్స్ సేవించటాలు అయిపోయాయి, ఇంకా చెప్పాలి అని చిన్న నోరు మరీ చిన్నదిగా ముడిచి అదోలా అడిగింది కల్పన. కేశవ్ నవ్వాడు. అతని నవ్వు ఎంతోమంది హృదయాల్ని గిలిగింతలు పెట్టింది. భూలోకానికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతున్న కల్పనని అలా చూస్తూ ఉండిపోయింది సుభద్ర. భగవంతుడు ఎంత పక్షపాతి. అందం, ఆకర్షణ, ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం అన్నీ ఒకే చోట కుప్పలా పోశాడు. మొదటిసారిగా అసూయ పడింది. మీకు ఫిలిం చూపించే ముందు చిన్న గేమ్ చూపిస్తాను, అది మీరు చూడాలే తప్ప మధ్యలో ప్రశ్నలు వేయకూడదు అన్నాడు కేశవ్. ఓ అలాగే అని ఉత్సాహంగా అన్నారంతా. కేశవ్ ఫ్రెండ్ ఒకతను ఒక చిన్న డబ్బా, 2 పావురాళ్ళు ఉన్న పంజరం తెచ్చి కేశవ్కిచ్చాడు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. ఫ్రెండ్స్, నేను చూపించబోయే ఈ 2 రకాల గేమ్స్ మీలో ఎవరికైనా తెలిసేమో నాకు తెలియదు, కానీ చాలా సరదాగా ఉంటాయి. ఇదిగో ఈ డబ్బాలో 10 తూనీగలున్నాయి. ఈ సూదితో వాటి పొట్టలో గుచ్చి దారం చివర ముడేసి 1 దారానికి బెలూన్లా వేలాడియ్యాలి. ఈ 10 దారాలు 1x3 వేసి ఒక కొక్కెనకి కట్టాలి. అప్పుడు 10 తూనీగలు బాధతోనూ ప్రాణభయంతోనూ ఎగురుతూ ఉంటాయి.
ఈ దృశ్యం చూడటానికి చాలా బాగుంటుంది. ఒక రెక్క విరిచివేయాలి, అప్పుడు ఇంకా తమాషాగా ఉంటుంది. కేశవ్ మాట పూర్తి కాకుండానే ఉత్సాహంగా అంది కల్పన. ఎస్ ఎస్, నాకు ఐడియా రాలేదు అంటూ ఓ తూనిగను సూదిల్లోకి చేతుల్లోకి తీసుకున్నాడు కేశవ్. ఇప్పుడు దానికి గుచ్చబోతున్నారా అని కంగారుగా అంది సుభద్ర. అవును, సూదిని తూనీగ పొట్టలో గుచ్చబోతూ అన్నాడు కేశవ్. ప్లీజ్ వద్దు, దాదాపు అరిచినట్టే అంది సుభద్ర. కల్పన ఫ్రెండ్స్ చిరాగ్గా చూశారు ఆమెకేసి. పర్వాలేదు చూడండి, చాలా సరదాగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ అన్నాడు కేశవ్. నో, ఐ కాంట్ సీ. మరొకటి చూపిస్తాను అయితే, దీనికి అభ్యంతరం చెప్పకూడదు. ఓకే, సూదిని తూనీగని వాటి స్థానాల్లో ఉంచుతూ అన్నాడు కేశవ్. అలాగే అన్నట్టు చూసింది సుభద్ర. కానీ ఈసారి ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందా అన్న భయం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కల్పనకి చిరాగ్గా ఉంది. అసలు కేశవ్ ఈమెడగారి మాటలకింత విలువ ఇవ్వటం ఏమిటి అనుకుని మనసులోనే మండిపడింది. ఈ పావురాళ్ల కాళ్ళకి తాళ్ళు కట్టి ఫ్యాన్కు వేలాడదీసి ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఆన్ చేయాలి, అప్పుడుంటుంది థ్రిల్. పావురాల కళ్ళకి తాళ్ళు కట్టి కాళ్ళకి స్టూల్ ఎక్కి వాటిని ఫ్యాన్కు కట్టేశాడు. అవి కంగారుగా ఎగిరి ఫ్యాన్ మీద కూర్చుని బిత్తర చూపులు చూస్తున్నాయి. సుభద్ర వెన్నులోంచి వణుకొస్తోంది. వాటికి దెబ్బ తగలదు, లో గొంతుకుతోంది. ఎందుకు తగలదు అన్నాడు కేశవ్. అంటే అవి ప్రాణభయంతో ఫ్యాన్తో పోటీగా కాసేపు తిరుగుతాయి, పారిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తాయి. అఫ్కోర్స్ కాసేపటికి ఫ్యాన్ రెక్కలకి బలైపోతాయి, అది వేరే సంగతి. కానీ చూస్తున్నంతసేపు చాలా సరదాగా ఉంటుంది. ఫ్యాన్ స్విచ్ కేసు నడుస్తూ అన్నాడు కేశవ్. డాక్టర్ అరిచింది సుభద్ర. ఆమెకి ఎప్పట్లా కేశవ్ని చూస్తే ఆరాధన కలగటం లేదు. అతను నవ్వు ఆమె హృదయాన్ని గిలిగింతలు పెట్టడం లేదు. అసహ్యం కలుగుతోంది, విషం కక్కుతున్నట్టుంది. అబ్బా, ఈసారి ఏమిటి మీ అభ్యంతరం? విసుగ్గా చూశాడు కేశవ్. ప్లీజ్ డాక్టర్, ఇంత రాక్షస ప్రవృత్తి మంచిది కాదు, రెండు చేతులు జోడించి అంది సుభద్ర. ఆమె రెండు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇందులో రాక్షసత్వం ఏముంది? ఒక జీవిని హింసించటం రాక్షసత్వం కాదా? తెల్లారితే వేలాది జీవులు నశిస్తున్నాయి ఆహారం కోసం, వ్యంగ్యంగా అంది కల్పన. కానీ వారు సరదా కోసం చంపటం లేదు. అయినా మిస్ కల్పన, మీరు కూడా శాకాహారులే అనుకుంటా సూటిగా చూస్తూ అంది సుభద్ర. అయితే ఆహా, జీవహింస గురించి వివరిస్తుంటేనో? నేను శాకాహారినంత మాత్రాన మాంసాహారులను ఆడిపోసుకోను, కానీ కఠినంగా అంది. నేను ఆడిపోసుకోను, కానీ మాంసం తింటున్నామని వాటిని చిత్రహింస చేసి ఆనందించే వాళ్ళని మాత్రం అసహించుకుంటాను అని నిస్సంకోచంగా అంది సుభద్ర. కల్పన కళ్ళు కోపంగా ఎరుపెక్కాయి. మీరు బ్రతికున్న కప్పల్ని వాటిని కొయ్యలేదా? అది చిత్రహింస కాదా? లేక అలాంటివి కోయకుండానే డాక్టర్ అయ్యారా అంది హేళనగా. హియర్ హియర్ చప్పట్లు కొట్టారు కల్పన ఫ్రెండ్స్. అంటే అది విజ్ఞానం కోసం, గొణిగింది సుభద్ర. అయితే ఇది వినోదం కోసం, మొండిగా అంది కల్పన. సుభద్ర నిర్ఘాంతపోయింది. దైవ సమానమైన డాక్టర్ వృత్తికి జీవహింసతో పొందే పైశాచిక ఆనందానికి పోల్చి రెండు ఒకటేనని వాదించే కల్పనతో ఏం మాట్లాడాలో తోచలేదు సుభద్రకి. ఇక ఆ సమావేశంలో తను ఎమడలేను అనుకున్న ఆమె మెల్లగా లేచింది. అంతవరకు ఇద్దరు మాటల్ని కుతూహలంగా వింటున్న కేశవ్ అరే లేచారేమిటి అన్నాడు. సారీ డాక్టర్, నేను చాదస్తపుదాన్ని, ఇలాంటి గేమ్స్ చూసి ఆనందించే అంత శక్తి నాకు లేదు, మన్నించండి అని నాలుగు అడుగులు వెనక్కి వేసింది. నో నో, మీరు వెళ్ళటానికి వీల్లేదు. కేశవ్ అతను ఫ్రెండ్స్ కూడా పట్టుబట్టారు. వారు అనుకునే థ్రిల్లింగ్ దృశ్యాలని క్యాన్సిల్ చేసేసి పావురాలని తూనీగల్ని వదిలేశారు. కల్పన మొహం జేవురించింది. అది చూసి కూడా చూడనట్టు ఫ్రెండ్స్ తెచ్చిన క్యాసెట్స్ వీడియోలో చూపించి వాతావరణాన్ని కాస్త తేలిక చేశాడు కేశవ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్, తనను తప్పుకు తిరుగుతున్న సుభద్రని నవ్వుతూ పలకరించాడు కేశవ్. తనకు తానుగా ఏనాడు పలకరించని కేశవ్ తను దూరంగా తప్పుకుంటున్న పనివేళలా వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో కాస్త తికమకపడింది సుభద్ర. గుడ్ ఈవినింగ్. ఇంటికేనా? ఏదో అడగాలన్నట్టు అడిగింది. అలా కాసేపు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఆమెకి పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఓ, వెళ్ళండి అయితే అని బాగా చూసుకుంటూ అంది. మీరు కూడా రాకూడదు? నేనా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి సుభద్రకి. అవును, ఏ రాకూడదా? ఐఎమ్ సారీ, ఇవాళ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పెందరాళ్ళ ఇంటికి వెళ్ళాలి, గంభీరంగా అంది సుభద్ర. ప్లీజ్ ఫర్ కంపెనీ సేక్. నా కంపెనీ మీకు ఆనందాన్ని ఇవ్వదు, పదునుగా ఉంది ఆమె స్వరం. అది నిర్ణయించవలసింది నేను. అంటే? తీక్షణంగా అంది సుభద్ర. పోనీ, నాలుగు మాటలు మీతో మాట్లాడాలి, సరేనా? గంభీరంగా అన్నాడు కేశవ్. కేశవ్ కళ్ళలోని అర్థింపుగా ఆశ్చర్యపోయింది సుభద్ర.
ఇదే ఇంతకుముందైతే అతని కోరిక ఆమె హృదయం మీద పన్నీరు కురిసినట్టుండేది. కానీ ఇప్పుడు అతను కిరాతకుళ్ళ ధనబలంతో కళ్లకు పొరలు కప్పిన విలాస పురుషుల్లా కనిపిస్తున్నాడు. అందుకే అతని కోరికను సున్నితంగా త్రోసిపుచ్చింది. మరోలా అనుకోకండి డాక్టర్, నేను నిజంగానే తొందరగా ఇంటికెళ్ళాలి అంటూ కేశవ ముఖం సీరియస్గా అయిపోయింది. మిస్ సుభద్ర, 10 నిమిషాలు నాతో మాట్లాడితే మీ ఔన్నత్యం తగ్గిపోతుందని మీ ఉద్దేశమా? అదోలా అన్నాడు. చాచా, అదేం కాదు, కంగారుగా అంది. మరైతే రండి, కారు డోర్ తీసి పట్టుకుంటూ అన్నాడు కేశవ్. ఓసారి అతని కళ్ళల్లోకి సూటిగా చూసిన సుభద్ర మారు మాట్లాడకుండా కారులో కూర్చుంది. థ్యాంక్ యూ, ఉత్సాహంగా స్టీరింగ్ చేతిలోకి తీసుకున్నాడు కేశవ్. బీచ్లో జనం పల్సగా ఉన్న చోట చూసుకుని కూర్చున్నారు ఇద్దరు. సముద్రం మీద నుంచి వచ్చే చల్లని గాలి సుభద్ర ముంగురుల్ని చెరిపేస్తోంది. చెప్పండి, ఇసుక గుళ్ళ గుప్పెళ్లతో తీసి వదులుతూ అంది. నేనంటే నీకు అసహ్యంగా ఉంది కదూ, హఠాత్తుగా అన్నాడు కేశవ్. సుభద్ర మాట్లాడలేదు. సముద్రపు అంచులు చూడటానికి అన్నట్టు సముద్ర గర్భంలోకి దృష్టి మరల్చింది. కల్పన గురించి మీ అభిప్రాయం ఏమిటి? త్రుళ్ళిపడింది సుభద్ర. వెంటనే తేరుకుని, మీకు తగ్గ ఇల్లాలు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుంటారు మీరిద్దరు, నొక్కి మరీ అంది. నో వాట్, అదిరిపడింది సుభద్ర. అవును, కల్పన నాకు నచ్చలేదు. కారణం? వ్యంగ్యంగా అంది సుభద్ర. మా మనస్తత్వాలు ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఫక్కున నవ్వింది సుభద్ర. ఎందుకు నవ్వుతున్నారు? సారీ, చెప్పండి, సర్దుకుని అంది సుభద్ర. నేను ఆమెతో సుఖపడలేను అనిపించింది, అందుకే ఆమె నచ్చలేదని డాడీతో చెప్పి లెటర్ రాయించేశాను అన్నాడు కేశవ్. ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? వింతగా చూసింది సుభద్ర. నాకు నచ్చిన నన్ను మెచ్చిన వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను. మంచిదే, వెరీ గుడ్, మెల్లగా అంది సుభద్ర. 2 నిమిషాలు మౌనంగా దొరికిపోయాయి. సుభద్ర ఆలోచనలో పడింది, ఎవరా నచ్చిన వ్యక్తి అని. ఆ వ్యక్తి ఎవరో చెప్పనా? ఆమె కళ్ళలోని భావాలు చదివిన కేశవ్ మృదువుగా అన్నాడు. చెప్పమన్నట్టు చూసింది సుభద్ర. మీరే? ఏమిటి, బిత్తరపోయింది సుభద్ర. అవును, నేను ప్రేమించిన వారి కంటే నన్ను ప్రేమించిన వారితోనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదే. అభిమానంతో మొహం కందిపోయింది సుభద్రకి. తీయగా నవ్వాడు కేశవ్. లేదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. నన్ను మీరు ఎంతగా ఆరాధిస్తున్నారో మీకంటే కూడా నాకు బాగా తెలుసు. కానీ నన్ను ప్రేమించలేని వారు నాకు అక్కర్లేదు అని విసురుగా లేచింది. మళ్ళీ నవ్వాడు కేశవ. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఈ కథ నిన్ను విన్న తర్వాత కూడా అదే అభిప్రాయాన్ని మీరు వెళ్ళిపుచ్చితే ఇంకా మీ వంక చూడను అని చనువుగా సుభద్ర చేయిబట్టి ఆపాడు. చెయ్యి వదిలించుకుని మౌనంగా కూర్చుంది సుభద్ర. నేను కల్పనను చూసిన రోజు ఇంత అందమైన అమ్మాయి భార్య కాబోతున్నందుకు పొంగిపోయాను. ఆవిడ్ని పదే పదే తలుచుకుని మురిసిపోయాను. ఆమెతో ఏకాంతంగా కొంతసేపు మాట్లాడితే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాను. కానీ అనుకోకుండా మొన్న ఒకరోజు ఆమెను ఫ్రెండ్స్తో ఉండగా కలుసుకున్నాను. మా ఇంటికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఏ గేమ్స్ చూపిస్తానన్నానో అవన్నీ నాకు కల్పన చూపించింది. రెక్కలు తెగి రక్తం ఓడుతూ గిలగిలా కొట్టుకుంటున్న పావురాళ్లను చూసి చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్న కల్పనను చూస్తుంటే నా కళ్ళలోంచి వణుకు బయలుదేరింది. ఆ దృశ్యం చూస్తుంటే మగాళ్ళైన నాకే హృదయం గటగట్టినట్టయిందే. ఒక ఆడపిల్ల అదే హృదయ విదారక దృశ్యాన్ని నయనాందకరంగా చూసి ఆనందిస్తుంటే ఓహ్, నేను తట్టుకోలేకపోయాను. ఆమె అందం అంతా వికృతంగా కనిపించింది. వెంటనే మీరు గుర్తొచ్చారు. మీ కళ్ళల్లోని దయా జాలి గుర్తొచ్చాయి. ఓ డాక్టర్గా ఒక ప్రాణదాతగా రాణించాలంటే ముఖ్యంగా నాలాంటి వాడికి బాహ్య సౌందర్యం అంటే కంటే కూడా ఆత్మ సౌందర్యమే ఎక్కువని, సేద తీరుస్తుందని అనిపించింది. నాకు తెలిసినంతవరకు మీ హృదయం మంచిది. నేనంటే ఆరాధన కూడా ఉంది. అందుకే ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న నాటకం ఆడాను. కిరాతకునుగా కాసేపు నటించాను. నేను నిజంగా ఆ జీవుల్ని ఎక్కడ హింసిస్తానో అని మీరు హడలిపోయారు. కానీ కల్పన ప్రోత్సహించింది. జీవితాంతం నాతో పయనించే మనిషి నాకు ఆత్మబంధువులు ఉండాలే తప్ప ఆగర్భ శత్రువులా ఉండకూడదు. నల్లగా ఉన్న కోయలల మధుర రసాన్ని ఇవ్వాలి, ఒలికించాలి. అంతేగాని అందంగా తాచులా ఉంటే జీవితాంతం భయంతోనే బతకాలి. మీకు అభ్యంతరం లేకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ముగించాడు కేశవ్. నిర్ఘాంతపోయింది సుభద్ర. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత వెలుగు. ఇప్పుడు ఆమె కళ్ళకు కేశవ్ ఒక అవతార పురుషుల్లా కనిపిస్తున్నాడు. డాక్టర్ గొణిగింది. నేను తొందరపడ్డానా? నో, కానీ నేను పేద. ఆమె మాట పూర్తి కానే కాలేదు. కానీ నేను కాస్త ఉన్నవాణ్ణే. మనం హాయిగా ఉండడానికి చాలు. జీవితాంతం మనం తోడు నీడగా ఉందాం.
నిజాయితీ ఉట్టిపడుతోంది అతని గొంతులో. కానీ మీ బాధ నాకు తెలుసు, మీరు లేకపోతే మీ వాళ్ళకు ఆధారం లేదు. కానీ మనం ఒకటైతే మీ వాళ్ళు మా వాళ్ళు అంతా మనవాళ్లే. సుభద్ర కేశవ మాటల్లోని మృదుత్వానికి ఆశ్చర్యపోయింది. ఇది నిజమా లేక కలగంటున్నానా? అయోమయంగా అంది. నో, ఇది కల కాదు, నూటికి నూరు పాళ్ళు నిజం. మిస్ సుభద్ర త్వరలో మిస్సెస్ సుభద్ర కేశవ్ కాబోతోంది. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు కేశవ్. ఆనందంతోనూ సిగ్గుతోనూ సుభద్ర కళ్ళు వాలిపోయాయి. నల్లని చెంపలు వింతగా మెరిశాయి. సిగ్గుతో తలదించుకున్న సుభద్ర ఎంతో అందంగా మరింతో ఉన్నతంగా అనిపించింది కేశవ్ కళ్ళకి. పై మెరుగులకే భ్రమపడకోయి, మనసే మాయని సొగసోయి అన్న పాట దూరానెక్కడి నుంచో మృదుమధురంగా వినిపిస్తోంది.